హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు బుధవారం అనమాట. నిన్న మంగళవారం వ్లాగ్ పెట్టాను కదా, నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేద్దామని ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే పెండింగ్ పడుతున్నాయి, అప్పుడు షూట్ చేసి ఇప్పుడు చూసి అప్పటికంటే మీకు ఎప్పటికప్పుడు పెట్టేస్తే కూడా క్లారిటీగా ఉంటుంది, ఆరు చూస్తున్న ఫీలింగ్ మీకు కలుగుతుంది అనేసి నాకు అనిపించింది. ఓకే అండి, టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 9 అయిందనమాట, 9 గంటలు అయిపోయింది. పని అంతా కంప్లీట్ పని అయిపోయిందంటే నేను అన్ని బట్టలు ఉతికేసాను కదండి, కొన్ని బట్టలే ఉన్నాయి. నిన్న ఫంక్షన్కి వెళ్తా అని చెప్పాను కదండి, కొన్ని గిన్నెలే ఉన్నాయి. ఇంకా ఇల్లంతా నిన్న క్లీన్ చేశాను కదండి, ఇంకా కొంచెం క్లీన్ చేయడం కూడా కొంచెం తగ్గిందనమాట. జస్ట్ తుడిచేసాను అంతే, తుడిచేసాను. మార్నింగ్ లేచాను, ఖచ్చితంగా ఈరోజు నేను 6 గంటలకు లేచానండి. మరీ పొద్దునైతే నేను లేగను అస్సలు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట, మంది అయితే మీరు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఒక రెసిపీ గురించి మీరు తెలుసుకోబోతున్నారు, చాలా రుచికరమైన, చాలా హెల్దీ అనమాట. అసలు ఆ రెసిపీ మీకు తెలుసా, ఆకుకూర అనేది మీకు తెలుసా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నిన్న వచ్చేసి నేను నిన్న మార్నింగ్ మొత్తం పనే సరిపోయిందండి, చూసారు కదా మీరు నిన్న కూడా. నిన్న ఈవినింగ్ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళానండి, కూరగాయలు తీసుకురావడానికని కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఆకుకూరలు తీసుకొచ్చానండి. ఆకుకూరలు తీసుకొచ్చుకున్నామంటే మనం వెంబడే వండేసుకుంటేనే బాగుంటుంది కదా, అందుకనేసి ఈరోజు ఒక ఆకుకూర చేద్దాం అనుకుంటున్నాను. ఆకుకూర చూస్తే మీరు షాక్ అవుతారండి, పల్లెటూర్లలో అయితే ఆకుకూరని గేదెలకి వాటికి వేస్తూ ఉంటారు. మనమైతే మార్కెట్లో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని మరీ కర్రీ చేసుకుంటాము, అదే తేడా. ఆ కర్రీ ఏంటి, ఆ ఆకుకూర ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు గుర్తుపట్టినట్టయితే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్లో చెప్పండి. పల్లెటూర్లలో అయితే వాటికి గేదెలకి వాటికి వేసుకుంటూ ఉంటారండి, మనమైతే ఇలా కర్రీ చేసుకుంటూ ఉంటాము. చాలామంది తెలియదండి అది కర్రీ కూడా చేసుకోవచ్చు అనేసి నాకు నిన్న మార్కెట్లో కనిపించింది, అందుకని నేను తీసుకొచ్చాను. అలాగే ఈ బ్లాగ్ ఏంటంటే చాలా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు ఈజీగా వస్తుందండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా నేను మిమ్మల్ని అస్సలు విసిగించను, డైరెక్ట్గా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంక ఇప్పటి నుంచి నేను ఇప్పుడు 9 అయింది కదా, 10 వరకు పని అంతా కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గంటలోపు నేను ఏం పనులు చేస్తాను ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. అలాగే మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ కూడా నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, మంచి గ్రోతింగ్కి. అలాగే చుండ్రు గినుక ఏమైనా ఉంటుంది కదా, వాటికి మంచి సొల్యూషన్ మన ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ఆ హెయిర్ ఆయిల్ అనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వ్లాగ్లోకి. పదండి, ఫస్ట్ అయితే మీకు ఆకుకూర ఏంటి క్లీన్ చేసి పెట్టేశాను, మీకు అది చూపిస్తాను. చూసి మీరు ఖచ్చితంగా గుర్తుపెడితే నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే ఈ వీడియో పైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి, ఎలా ఉంటున్నా ఏంటి అనేది కూడా మీరు నాకు నిర్భ్యంతరంగా నాకు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకే అండి, ఫస్ట్ అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే అండి, ఆకుకూర వచ్చేసి దీన్నే ఇదే అనమాట, నేను శుభ్రంగా కడిగి పెట్టేశాను. దీని పేరు వచ్చేసి సంచల్ కూర, ఏదో ఉంటుంది సంచల్ కూర అనుకుంటా. చాలా టేస్టీగా ఉంటుందండి, నేను ఇంతకుముందు ఒక్కసారి తిన్నాను, నాకు మళ్ళీ మార్కెట్లో కనిపించింది, అందుకనే తీసుకొచ్చాను. ఫ్రెష్గా ఉంది, లేతగా కూడా ఉందండి, అందుకని తీసుకొచ్చాను. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది, చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ఓకే అండి, నేను ఆల్రెడీ కడిగేసాను నేను మొత్తం కూడా, ఇంకా శుభ్రంగా కట్ చేసుకుంటే సన్నగా సరిపోతుంది. ఓకే అండి, మీకు ఈ కర్రీ ఆకుకూర అనేది తెలిసే ఉంటుందండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఆ విలువ తెలీదు. చాలామంది తినరండి, గేదెలకి వాటికి గడ్డిగా వేస్తూ ఉంటారు, కానీ మనకి తెలియనివి కూడా చాలా ఉంటాయండి ప్రపంచంలో. ఇలా తెలియనివి కూడా మనం ఇలా చేసుకున్నట్లయితే ఆకుకూరలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేశాను కర్రీ అనేది చాలా సింపుల్గా నార్మల్ కర్రీలాగే చేశాను, టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి, మా ఆయనకి మాత్రం సూపర్గా నచ్చింది. నేను అందులో 1/4 కేజీ టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే ప్రశాంతంగా ఉంటుందని, టైం వచ్చేసి 9 కదా, బయట అంతా కూడా చిన్న చిన్న ఎండ వస్తుంది, కొంచెం దూరంలో నాకు ఎండ వస్తుంది, ఇంక అందుకని చలిగా ఉందనేసి బయట కూర్చొని ఒక క్లాత్ వేసేసుకొని చక్కగా దాని మీద ప్రశాంతంగా కట్ చేస్తున్నాను. చాలామంది చాకుతో వాటితో కట్ చేస్తూ ఉంటారండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఎక్కువ కత్తిపీడితోనే ఇష్టం. నేను కత్తిపీడితోనే స్పీడ్గా కోయగలను,
కూరగాయలు ఏవైనా సరే నేను కత్తి పెడుకోవడమే నాకు చాలా బాగా అలవాటు. మీరు ఎలా కట్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ కర్రీ మాత్రం మీరు తప్పకుండా ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నట్లయితే, చేను దగ్గర చిప్పలాలు కనుక ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా తెలుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పడం కాకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కొంచెం మట్టి అవి ఉంటుందండి, చాలా శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే టబ్బు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. అలాగే నేను 1 పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి, పండు టమాటాలు. అవి కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే మీరు ఏం చేస్తున్నారు ఈరోజు, వంట మీరు ఏం చేశారు అనేది కూడా నా కామెంట్లో చెప్పండి అండి. ఈ వీడియోలో మీరు ఇంకా మంచి హెయిర్ ఆయిల్ ఒకటి చూపిస్తానండి. ఆ హెయిర్ ఆయిల్ వచ్చేసి చాలా చాలా మంచిగా పనిచేస్తుంది. నేనైతే ఎప్పటి నుంచో అదే వాడుతున్నాను. చాలా నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చేసున్నానండి, కాకపోతే ఫస్ట్లో చేశాను కనుక చాలామందికి తెలీదు. ఇంకా మీకోసం అని నేను మళ్ళీ కొంచెం నాకు కూడా హెయిర్ ఆయిల్ అనేది అయిపోయిందండి, అందుకని నేను కూడా చేసుకుందాం అనిపించి ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా చాలా మంచిగా ఉంటుందని చూపించానండి. ఫస్ట్ అయితే నేను ఈ కర్రీ స్టవ్ మీద వేసేసిన తర్వాత ఏమేం పనులు చక్కగా అయిపోతాయో మీరైతే చూసేసేయండి. కొంచెం సేపు అయితే నా కూరగాయలు కట్ చేయడం అయిపోయింది, చూసారు కదా. నేను కత్తి పిడితే చాలా చాలా ఫాస్ట్గా చేయగలనండి. ఇంకో మాట చెప్పాలంటే చాకుతో అసలు నేను కట్ చేయలేను, చాలా తక్కువ టైం అంటే ఎక్కువ టైం పడుతుంది నాకు కట్ చేయడానికి. అదే కత్తిపీట అయితే చాలా బాగా స్పీడ్గా కట్ చేస్తానండి నేను. ఇంకేంటండి విశేషాలు, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా చలిగా ఉందండి. ఈ చలికాలంలో మాత్రం పిల్లలకి స్వెటర్స్ వేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే చల్లటి గాలి చెవులల్లోకి వాటిలోకి వెళ్ళి పిల్లలకి జలుబు దగ్గు అనేది తొందరగా వస్తూ ఉంది. నేను 1 పావు కేజీ టమాటాలు అలాగే 4-5 పచ్చిమిర్చి 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ చూసారు కదా ఎంత రేటు ఉన్నాయండి ఉల్లిపాయలు అయితే. ఇంకా తప్పదు కదా ఈ కర్రీస్లో మాత్రం వేయకుండా అసలు ఉండలేము. ఉల్లిపాయ వేయకుండా అసలు చేస్తే కర్రీ ఎందుకు అసలు టేస్ట్ అనిపిదండి. మరి ఏముంటుందో ఉల్లిపాయలో మనకైతే తెలియదు, కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనకి ఫస్ట్ నుంచి వాడుతున్నాం కదా, ఇంకా ఉల్లిపాయ లేకుండా మనమైతే ఏమి చేయలేము. ఓకే అండి, స్వెటర్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకున్న వెంటనే ఒకసారి నీళ్ళల్లో ఉతికిన తర్వాతే వేయండి అండి, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంచి తీసుకొస్తారు కదా అందులో ఒకటి, అందులో ఏముంటాయో ఏమో మనకైతే కరెక్ట్గా తెలీదు. ఈ మధ్య నేను ఒక టిక్టాక్ వీడియోలో చూసానండి, ఒక చిన్న బేబీ 3 ఇయర్స్ బేబీ అనమాట, తనకి అలాగే స్వెటర్ తీసుకొచ్చేసారు. నైట్ అంతా కూడా ఏడుస్తూనే ఉందంట. అది ఒక ఏంటది ఏమంటారు, ఒక చిన్న పురుగు లాంటిది స్వెటర్ లోపల ఉండిపోయి పవన్ పిల్లని కుట్టి 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 పిల్ల ప్రాణాలు పోయే పని, ప్రాణాలు తీసే అంతగా అయిందంట అండి. అమ్మ నాకు చెప్పాలంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మీరు మాత్రం జాగ్రత్త అండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే జాగ్రత్తగా వేసేసేయండి. ఇప్పుడైతే మనం కర్రీ చేసేద్దాం. దానికోసమని నేను కూరగాయలన్నీ కట్ చేశాను కదా, ఇంకా మా డాబా ఎక్కితే సరిపోతుంది, కరివేపాకు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా కరివేపాకు కట్ చేస్తున్నాను, కొంచెం అయితే సరిపోతుంది మనకి ఆకుకూర కదా. ఇంకా నేను కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను. కర్రీ పొయ్యి మీద వేసిన తర్వాత ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే మనం చూసేసుకుందాం. కర్రీ సూపర్గా ఉంటుంది, చూసేయండి. ఓకే అండి, కూరగాయలు అయితే కట్ చేశాను నేను, ఈ విధంగా కట్ చేశాను అన్నమాట ఆకుకూర. దీన్ని మీరు గుర్తుపెట్టారా అండి దీన్ని అయితే? దీన్ని వచ్చేసి సెంచల్ కూర అంటారండి, చాలా బాగుంటుంది టేస్ట్. మన దగ్గర తిన్నారు కా, పల్లెటూర్లలో తినరు కానీ సిటీలో మాత్రం ఖచ్చితంగా అందరూ తింటూనే ఉంటారు. మీరు కూడా ఒకసారి మార్కెట్కి వెళ్తే మీ దగ్గరలో ఉన్న పల్లెటూర్లలో ఉన్నా సరే ఇలా తెచ్చుకొని కర్రీ ఇప్పుడు నేను చేసే విధంగా చేసి చూడండి, చాలా అదిరిపోతుంది టేస్ట్ అనేది. ఫస్ట్ అయితే మనం వంట స్టార్ట్ చేద్దాం, కర్రీ ఎలా ఉంటుందో మీరు చూసేసేయండి. ఓకే స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గిన్నెలన్నీ కూడా కడిగిన ఉంటాయి, అన్నీ కూడా సర్దాలి. ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను, మీరైతే చూసేయండి ఫస్ట్ కర్రీ చూడండి. ఓకే అండి, ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేశాను, అందులో 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. నేను ఆకుకూర చాలా హెల్దీగా చేస్తున్నాను అందుకని ఎక్కువ ఆయిల్ అయితే ఎక్కువగా వేయట్లేదండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను 1-2 ఎండుమిర్చి ఇలా తుంపి వేశాను, టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను, అవి కొంచెం మనకి చిటపట్లాడితేనే తాలింపు అనేది బాగుంటుంది టేస్టు.
మంచి స్మెల్ వచ్చిందండి తాలింపు వేయగానే కూడా. ఈ ఆకుకూర చాలా బాగుంటుందండి, నేను చాలా రోజుల నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర నేను ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేశాను కదా, ఒక ఉల్లిపాయ 2 కూడా వేసేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయినాయి కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేద్దామండి. ఓకే అండి, పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేద్దాం మనం. ఆ తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. చాలా బాగుంటుంది, ఇందులో అల్లం లేకపోతే టేస్ట్ అనేది అంతగా బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. తాలింపులోనే మనకి పచ్చివాసన పోయేలాగా కలుపుకుందాము. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేద్దాము. తాలింపు పర్ఫెక్ట్గా మంచి స్మెల్ వస్తుంది. తాలింపు కుదిరితేనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దామండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకి టమాటాలు చాలా తొందరగా మగ్గుతాయి. ఉప్పు అనేది వేసుకుంటే టమాటాలు చాలా చాలా తొందరగా మగ్గుతాయండి. ఉప్పు వేసిన తర్వాత ఇంకా దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మగ్గనిద్దాం చక్కగా. టమాటా అంతా కుక్ అవుతుంది. ఈలోపు మనం ఇంకా బయట పనులు ఏమైనా ఉంటే చూసేద్దాం. ఓకే అండి, మనకి టమాటాలు మగ్గేలోపు నేను స్టాండ్లో గిన్నెలన్నీ ఉన్నాయి కూడా, అవి కూడా అన్నీ సర్దేసుకుంటే మనకి కిచెన్లో ఉన్న పని అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. ఒకటేసారి మనకి ఒక 5 నిమిషాలలోపు నేను గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా సర్దేస్తున్నాను. కిచెన్లోకి వచ్చామంటే మనం మ్యాక్సిమం పనులన్నీ కంప్లీట్ అయిపోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ కర్రీ పెట్టేసి ఇంకెక్కడో కూర్చున్నామంటే ఇది మాడిపోతుంది, అది కూడా వర్క్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం కర్రీ అవుతూ ఉంటుంది, మనకి ఈ సైడ్ ఈ పనులు కూడా అయిపోతూ ఉంటాయి. ఇంకా నేనైతే గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను షెల్ఫులలో. మీరు ఇలాగే చేస్తుంటారా? మనం ఇలా చేసుకున్నట్లయితేనే కొంచెం పని అనేది చాలా సేఫ్ అవుతుందండి. నేనైతే ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను. వెజిటబుల్స్ ఉన్నాయి, అవి కూడా మిగతావన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఓకే అండి, నా పని ఈరోజు మాత్రం చాలా తొందరగా అయిపోయింది. నేను మార్నింగే లెగిసాను, పంపు వస్తుంది అనేసి చాలా తొందరగా లెగిసాను అనమాట. ఇంకందుకని తొందరగా అయిపోయింది. ఒకసైడ్ నాకు కర్రీ అవుతుంది, ఇంకా నాకు రైస్ పెట్టేస్తే పని అయిపోతుంది. ఎగ్స్ కూడా బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే ఈలోపు మనకి నానిపోతాయి కదండి. ఇది ఎంతమందికి ఉంది చెప్పండి ఈ చెడ్డ అలవాటు? బియ్యం కడిగేటప్పుడు కొన్ని బియ్యం నోట్లో వేసుకొని తింటాం. ఈ అలవాటు ఎంత మానుకోవాలన్నా నేను మానుకోలేకపోతున్నాను, కానీ చాలామంది తింటూ ఉంటారు. కానీ తినకూడదంటండి అసలు, కానీ చాలామందికి అలవాటు. ఒక 4 గింజలు అలా వేసుకొని తింటాం. ఇంకా నేను రైస్ అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను. మన కర్రీ అయిపోయేలోపు చక్కగా రైస్ కూడా ఉడుకు నానిపోతుంది. రైస్ పెట్టేటప్పుడు నేను ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తాను కదా, రైస్ ఉడికేలోపు హెయిర్ ఆయిల్ కూడా కంప్లీట్ అవుతుంది. మనకి పనులు అనేవి ఇలా సెట్ చేసుకున్నామంటే చాలా స్పీడ్గా అయిపోతాయండి. ఓకే అండి, నేనైతే ఇలా గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మనం చూసేద్దాం కర్రీ. ఇంకో 2 నిమిషాలు అయితే కర్రీ కూడా రెడీ అవుతుంది. టమాటాలు కూడా మగ్గిపోతాయి కదా. ఓకే అండి, చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనకి టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా. మనం టమాటా ముక్కలు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అందులో ఉండే వాటర్ అంతా పోయి మాడిపోయే అవకాశం ఉంటుందండి. మనం ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే చక్కగా ఇలా కుక్ అవుతాయి సాఫ్ట్గా. ఇప్పుడు మనం ఆకుకూరని ఇందులో యాడ్ చేద్దామండి. సంచల కూర ఉంది కదా, శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న వాటిని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం మొత్తం కూడా మిక్స్ చేద్దామండి. వెంటనే మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేద్దాం మనం లో ఫ్లేమ్లో. ఆకుకూర కదండి, మనం ఎక్కువగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, కాకపోతే అందులో పోషక విలువలన్నీ పోయిన తర్వాత మనం తింటే ఏంటి, తినకపోతే ఏంటి చెప్పండి. అందుకనే కొంచెం మరీ ఎక్కువగా నేనైతే చాలా
ఫ్రై అయితే ఎక్కువసేపు అయితే చేయట్లేదండి, కొంచెంసేపు అలా మనం తినగలిగేలాగా ఉంటే సరిపోతుంది. చాలా తక్కువ కుక్ చేస్తే బాగుంటుంది, కాకపోతే మనం తినేలా కూడా ఉండాలి కదా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అనేది, అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం. మీకు దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకొని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మొత్తం కూడా ఫ్రై చేశాను కదా ఒక 2 మినిట్స్ పాటు, ఇంకా మూత పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఇలా మనం ఫ్రై చేద్దామండి. ఒక 3 మినిట్స్ లోపు నేను అటు సైడ్ ఎగ్స్ కూడా బాయిల్ చేద్దామనేసి పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసినట్లయితే హాట్ వాటర్లో మన ఎగ్స్ అనేవి పగలకుండా ఉంటాయండి. ఓకే అండి, ఇంకా మనకి ఆకుకూర కూడా మగ్గేలోపు ఇంకా నేను క్లాత్స్ అనేవి ఉతికేసాను కదా, అవి ఇంకా నేను ఎండేస్తున్నాను అన్నమాట. మనకి పని అనేది ఒకసారి అయిపోతుంది, ఇంకా బయట ముందు సైడ్ ఎండ వస్తుందండి, అప్పుడు ఇంకా పొద్దున్నే కదా మార్నింగ్ ఇంటి ముందు ఎండ వస్తుంది అనేసి ఇంకా నేను ఇంటి ముందు వేసేస్తున్నాను. కొన్ని అయితే నైటీస్ వరకు ముందు వేసేసి ఇంకా కొన్ని వెనుక సందులో కూడా వేసేద్దాం అనుకుంటున్నానండి. ఓకే అండి, పనులు అనేవి మనం ఇలా సెట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. నేను చెప్పదలుచుకుంది అయితే ఇదేనండి, చాలా ఫాస్ట్గా అయిపోవాలంటే మనం పనులు ఒక్క పని అయిపోయిన తర్వాత ఒక పని కంటే ఇలా మనం ఒక్క పని చేసుకునేటప్పుడే 4-5 పనులు చేసుకున్నామంటే పని చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అయిపోయిందో లేదో చూసేద్దాం పదండి. ఓకే అండి, చూసారు కదా మన ఆకుకూర చక్కగా మగ్గుతూ ఉంది, చాలా చక్కగా ఫ్రై అయిందండి. కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఇది గడ్డి చెత్త అని ఎవరు అనకండి, ఎందుకంటే ఇందులో ఉన్న పోషక విలువలు చాలా బెటర్ అండి. గ్రీన్ కలర్లో ఉండే ఏ వెజిటేబుల్ అయినా మనం తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఇది పల్లెటూరులో అయితే వాళ్ళు చెత్తనే అంటారు, వాళ్ళకైతే తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకి ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసామండి ఆల్రెడీ, చూసుకొని ఇందులో మీకు సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి. ఆకుకూరలో మరి ఎక్కువ కారం అవసరం లేదు, నేను ఆల్రెడీ టమాటాల్లో కొంచెం ఉప్పు వేసాను కనుక ఇంక ఇందులో ఉప్పు కారం అనేది కొంచెం తక్కువగానే వేసాను, ఎందుకంటే నేను కూర ఎక్కువగా తినాలనుకుంటున్నాను అందుకనేసి చాలా తక్కువ వేసాను. ఒకసారి మిక్స్ చేసి మనం మూత పెట్టేద్దామండి. అండి కారం ఉప్పు కూడా వేసేసాం కదా, మనకు ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఈ లోపల నేను సగం బట్టలు అనేవి మడత పెట్టేశాను మార్నింగే, ఇంకొంచెం ఉన్నాయి కదా అవి పచ్చిగా ఉన్నాయి అనేసి కొంచెం ఎండకు వేసానండి. అవి కూడా మడతేసి ఇంకా నేను కబోర్డ్లో పెట్టేస్తే పని అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూసారు కదా పనులన్నీ కూడా నాయి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి 1 అవర్లోనే. మీకు చేసి ఎలా చూపిస్తానో అన్నాను కదా, నేను అలాగే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అవుతూ ఉంది. ఈ క్లాత్స్ అనేవి మనం మడతేసే లోపు మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ లోపు నేను రైస్ కూడా పెట్టేస్తాను, ఎగ్స్ కూడా మనకి బాయిల్ అయిపోయే ఉంటాయి, కర్రీ అది ఒకసారి అయిపోతుంది. ఇంకా నేను కర్రీ అనేది సర్వ్ చేసేసి ఎగ్స్ తీసేస్తే పని అయిపోతుంది. ఇంకా రైస్ ఒకటి పెట్టేసామంటే పని కంప్లీట్ అవుతుంది. పని అనేది మనం ఇలా సెట్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుందండి, మీకు మహిళలు గమనించాల్సిందనమాట. ఇంకా మళ్ళీ ఇంకా కర్రీ చూసేద్దాం పదండి. ఈలోపు మనం మధ్య మధ్యలో మాత్రం ఇట్లా వాటర్ తాగడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే వాటర్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. నేను చూసారు కదా మధ్యలో ఎఫెక్ట్స్ అన్నమాట నా ఇవి. ఇంకా కర్రీ చూద్దామని వెళ్ళాను, కొంచెం టేస్ట్ అయితే బాగుంది, మార్కెట్లో తీసుకొచ్చానండి నిన్న, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. ఓకే అండి కర్రీ చూసేద్దాం. ఓకే అండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసిందంటే మనకు కర్రీ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా కర్రీ అనేది సూపర్ స్మెల్ వస్తుంది. ఇంకా నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఇంకా ఇది ఒక కొంచెంసేపు అలా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈ లోపు నేను క్లాత్స్ అన్నీ కూడా మడత పెట్టేశాను కదా, ఇంకా అవన్నీ కూడా నేను కబోర్డ్లో సర్దేస్తాను. కొన్ని బట్టలు అయితే ఎండకు అలాగే ఉన్నాయి, ఎండుతాయి అన్నమాట. ఇంకొంచెం గాలికి వేద్దామనేసి పాయింట్లు అవి ఎండలేదన్నమాట, అవి కొంచెంసేపు ఎండకు వేశాను. ఇంక ఇళ్ళంతా కూడా క్లీన్గా ఉంది, మొత్తం కూడా అయిపోయింది. ఇంకా రైస్ ఒకటి పెట్టేస్తే నా పని అనేది కంప్లీట్ అవుతుంది సూపర్గా. ఓకే ఓకే అండి, కర్రీ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం అలా వదిలేసామంటే చక్కగా అంత స్మెల్ అంతా కూడా మనకి కర్రీకి పట్టేస్తుంది. ఈ లోపు నేను ఇంకా అంత పెద్ద కాలం ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా అది వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను కర్రీ అంతా కూడా, ఎగ్స్ కూడా పొట్ట తీసేసి కర్రీలో వేసేసుకుంటే మనకి పని అయిపోతుంది. మనకు తినేటప్పుడు అడ్డుగా లేకుండా అప్పుడు తీసుకోకుండా చక్కగా మనం ఈ గిన్నెలు కూడా కడిగేసుకున్నామంటే పని అంతా కంప్లీట్ అవుతుంది. స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం పని అంతా కూడా
కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా నేను ఎగ్స్ అన్నీ కూడా ఇలా పొట్టు తీసేసుకొని కర్రీలో వేసేసుకొని ఇది ఒక సైడ్కి పెట్టేసి ఇంకా స్టవ్ అంతా వంటగది అంతా కూడా నేను క్లీన్ చేస్తానండి. ఇంకా నా పని అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే అండి, చూసారు కదా నేను పాలు కూడా వేడి చేశాను, అవి చల్లారుతాయి అనేసి పక్కన పెట్టేశాను. ఇంకంతా కూడా కరివేపాకు ఆకులు అవన్నీ కూడా తీసేసి మార్నింగ్ ఒకసారి క్లీన్ చేశాను. మళ్ళీ వంట చేసిన తర్వాత మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే స్టవ్ మీద జస్ట్ లైట్గా కొన్ని వాటర్ చల్లేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. మనం రోజు ఓ సోప్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ లైట్గా వాటర్ వేసేసి తుడిచామంటే ఇంకా ఆయిల్ మరకలు అనేవి ఏమైనా ఉంటే కూడా చక్కగా పోతాయన్నమాట. ఇంకా మనకి ఈజీగా ఉంటుంది పని అనేది. చూసారు కదా, మీరు కూడా ఇలా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నారంటే పని అనేది చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా నేను ఇది మొత్తం కూడా సింక్ కూడా కొన్నట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కర్రీ తీసేసినవి, ఎగ్ బాయిల్ చేసినవి అవన్నీ కూడా ఇంకా అవి కూడా కడిగేసుకుంటున్నాను. అయిపోద్ది, ఇంకా నేను రైస్ కూడా పెట్టేస్తాను. స్టవ్ కూడా క్లీన్ అయింది కదా, ఇంకా రైస్ పెడితే అది ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నేను ఇదంతా కూడా క్లీన్ చేస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, ఇంకా స్టవ్తో పాటు మనం ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా. కొంచెం వాటర్ చల్లేసి క్లాత్తో తుడిచామంటే నీట్గా ఉంటుంది. ఇంకా నేను సింక్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు నేను హెయిర్ ఆయిల్ ఒకటి చూపిస్తానన్నాను కదండి, అది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తానండి, చూసేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఒకసారి నా కిచెన్ చూపిస్తాను. రైస్ అనేది ఉడుకుతూ ఉంది, ఇంకా పాలు అయితే వేడి చల్లారుతున్నాయి, తోడబెడితే అయిపోతుంది. మొన్న కొన్న ఎగ్స్ అన్నమాట, ఇంకా ఇది కర్రీలో వేసేసాను. కర్రీ కూడా ఈ విధంగా ఉంది, కిచెన్ అంతా ఓవర్గా పని అయిపో. ఓకే అండి, నేను ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తానన్నాను కదా, దానికి కావాల్సినవి ఏంటి లేదండి. మనకు ఒక పారాషూట్ ఆయిల్ అలాగే కరివేపాకు ఉంటే సరిపోతుందండి. నాకు మా చెట్టు ఉంది కదా, దాంట్లో కొంచెం కరివేపాకు ఉంటుంది, దానికోసమని నేను ఇలా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అన్నమాట. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి మన హెయిర్కి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మనకు కరివేపాకు కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు. మనకు ఒకవేళ ఉంటే మందార పూలు, మందారం పడే వాళ్ళైతే కొంచెం రెక్క మందారం అవి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకైతే మందారం అనేది పడినట్టు అనిపించలేదండి, అందుకని నేను కరివేపాకు అయితే చాలా చక్కగా పడింది నాకు. ఇంకా నేను ఇదంతా కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి ఇంకా మిగతా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఓకే అండి, చూసారు కదా కరివేపాకు అనమాట ఇది. ఇలా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని మనం ఒక దంచేది ఏదైనా తీసుకొని లేకపోతే చిన్న మిక్సీ జార్లో వేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో వేసుకొని నేను జస్ట్ కచ్చా పచ్చాగా దంచుతున్నాను అంతే అండి. కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుంది, మనం ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆకులు అనేవి చీల్చుకుంటే సరిపోతుంది. అలా కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి, జస్ట్ అలా కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం లేదండి ఒక ఒక కళాయి తీసుకున్నాను చిన్నది, అందులో పారాషూట్ ఆయిల్ మనకి ఇంట్లో ఉండేదండి, ఏమీ స్పెషల్ ఏం లేదు ఇందులో. అది తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చండి. కరివేపాకు కొంచెం ఉంటే దానికి సరిపడా చూపిస్తాను మీకు, దానికి సరిపడైతే సరిపోతుంది. నేనైతే కరెక్ట్గా చూపిస్తున్నాను, కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదు, నో ప్రాబ్లం. కరివేపాకు ఎక్కువైనా ఏం కాదు, ఆయిల్ ఎక్కువైనా ఏం కాదండి. ఇందులో కెమికల్ ఏముంది చెప్పండి, మొత్తం మందే కదా. ఇంకా అది స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ కానిద్దాము. ఆ రైస్ కూడా మనకి ఉడికిపోతూ ఉంది అటు సైడ్. నేను ఈలోపు మీకు ఈ టిప్ అనేది చెప్తున్నాను, చాలా బాగా పనిచేస్తుందండి, ఖచ్చితంగా వాడండి. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇలా చేసి పంపించారంటే చాలా బాగా ఉంటుంది వాళ్ళ హెయిర్ అనేది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో వేసేద్దామండి ఇది. ఇందులో వేసి ఒక 2 మినిట్స్ మాత్రమే వేయించుకోవాలి. ఆయిల్ అనేది మనకి గ్రీన్ కలర్లో వస్తుందండి, గ్రీన్ కలర్లోకి రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది. మరీ వేయించుకున్నామంటే మాడిపోతుంది ఆకు అనేది, మాడిపోతే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వకూడదండి. గ్రీన్ కలర్లో ఉంటేనే మనకి చాలా బాగా పనిచేస్తుంది. మన జుట్టు మాత్రం చాలా నల్లగా ఉంటుందండి. కొంతమంది వీక్లీ 2 టైమ్స్ అలా ఆయిల్ పెడుతూ ఉంటారు, మనకి 1 టైం పెడితే సరిపోతుందండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఎండిపోదు, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెయిన్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఏమన్నా చుండ్రు కనుక ఉంటే మాత్రం తప్పకుండా పోతుంది ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆయిల్ అనేది. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూసారా మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకి తీసేసుకుందామండి.
ఓకే అండి, అది పక్కన పెట్టేసుకొని మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఈలోపు మనం బౌల్ తీసేసుకొని ఒక టీ గంట కానీ ఏదైనా మీ స్ట్రైనర్ ఏదైనా పెట్టేసుకొని మొత్తం కూడా మనం జాగ్రత్తగా ఇలా వడకట్టుకుందామండి. వడకట్టుకుంటే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. మీకు చూపిస్తాను కలర్ అనేది ఈ విధంగా ఉంటే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా చక్కగా మనకి అయిపోయింది ఆయిల్ అనేది. ఇంకా మనం ఇలా ఒతేసుకొని ఆయిల్ కూడా మొత్తం తీసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయింది. చాలా బాగా పనిచేస్తుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ కలర్లో ఉండాలి మనకి హెయిర్ ఆయిల్ అనేది. చూసారా సూపర్గా ఉంటుంది, స్మెల్ అద్దరిపోతుంది. ఓకే అండి, చూసారు కదా హెయిర్ ఆయిల్ ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఉన్నా సరే లేకపోతే డ్రాండ్రఫ్ అసలు ఏమి ఉన్నా సరే వైట్ హెయిర్ కూడా మంచిగా బ్లాక్ అవుతుందండి. గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అన్నీ మన ఇంట్లో దొరికేవే కదా, పారాషూట్ ఆయిల్ అందరి ఇంట్లో ఉండేది, కరివేపాకు చెట్టు అందరి ఇంట్లో ఉండేది. జస్ట్ అందరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ప్రయత్నించండి, ఖచ్చితంగా రిజల్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి, ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత నేను ఆయిల్ నార్మల్గా మనం ఆయిల్ ఎట్లా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకుంటేనే సరిపోతుంది. ఇదైతే నేను చల్లారనిస్తాను, ఇలా నాకు రైస్ కూడా అయిపోతుంది. ఓకే అండి, పని అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా కూడా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చేసి తినడమే ఉందన్నమాట. తను వచ్చేసాక ఇద్దరం కలిసి తింటాము. సంచల కూర చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే ఈ బ్లాగ్ ఇప్పటితో నేను ఇంకా ఎండ్ చేస్తున్నానండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని ట్యాప్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు ఈజీగా వస్తుంది. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఒక గంట వస్తుందండి. ఆ గంట టచ్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు వస్తుంది. ఓకే అండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని బతుకు చెప్పుకోమండి, ప్రోగ్రామ్ వస్తుంది. కొంతసేపు అలా చూసేస్తున్నాను, చూసేసిన తర్వాత ఇంకా మా వారు వస్తే తినేయడమే. ఈ బ్లాగ్ ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.